2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మాచవరం గ్రామంలో జరిగిన ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేయాలని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. వైసీపీ దౌర్జన్యాలకు సుమారు 9 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలో బలయ్యారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీడీసీలు పోటీ చేశారు. పోటీ చేస్తే మనం నియోజకవర్గం మొత్తం 3 సర్పంచులు మనకు తెలిస్తే, ఆ 3 మనకు తెలిస్తే ఈ మండలంలో మాత్రం